చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రతిసారి గవర్నర్ గారి అపాయింట్మెంట్ అడిగి ఈ రాష్ట్రంలో అవినీతి చేసినటువంటి ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేయొద్దని, దానికి ప్రతిపక్ష నాయకుడే కాకుండా ఆయన తనయుడు చేసినటువంటి స్కామ్స్లో ఆయన ముద్దాయిగా ఉంటే అరెస్ట్ చేయొద్దని పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినటువంటి ప్రతిపక్షం, ఈ రాష్ట్ర ప్రగతి మీద తన ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసింది అని వివరించేటువంటి క్రమంలో పలాయనాన్ని చిత్తగించింది ప్రతిపక్షం. నేను చూశాను, కొంతవరకు కూర్చున్నారు, విద్య మాట ఎత్తిన వెంటనే కొంతమంది లేచారు, వైద్యం మాట ఎత్తిన వెంటనే కొంతమంది లేచారు, ఈ రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణ అన్న మాట వినటానికి తట్టుకోలేని స్థితిలో పలాయనాన్ని చిత్తగించారు. ఏ దురదృష్టం కదా, 76 ఏళ్ల స్వాతంత్ర అనంతరము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు, పరిపాలనకు 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తే, పరిపాలనకు ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే, కేవలం ప్రజలకు ఇచ్చిన మాట వేదంగా పురాణంగా గ్రంథంగా స్వీకరించి రాజకీయ నాయకులంటే గతంలో ప్రజలకు కలిగిన అపనమ్మకం ఏమిటది, రాజకీయ నాయకులంటే నిజం మాట్లాడని, ఎన్నికల ముందు వస్తాడని, ఒక అబద్ధ హామీలు ఇస్తాడని, ఇచ్చిన హామీలు అమలు పరచకపోతే ఓటమికి కూడా సిద్ధపడతాడు. అది ఒక ఉదాహరణ. కానీ నేటి పాలకుడు సత్యమేవ జయతే అన్న గాంధీజీ సిద్ధాంతాన్ని, గ్రంథాలు అనేకం ఉన్నా ఈ దేశ పౌరులు ప్రామాణిక జీవన గ్రంథమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం, అంటే ఈ రాష్ట్రంలో పేదవాడి ఉన్నతి ప్రభుత్వ సహాయం అందిన నాడే జరుగుతుందని ఆయన చేసిన ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగించారు 5 సంవత్సరాలు. అబద్ధం అనుకున్నటువంటి రాజకీయాన్ని నిజం రాజకీయమని ప్రజలకు నమ్మకం కలిగించి తాను పరిపాలించినటువంటి క్రమంలో తానిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో, నేను చెప్పినటువంటి ప్రతి హామీని నేను అమలు చేశాను, నా ప్రభుత్వం వల్ల నీ కుటుంబానికి మంచి జరిగింది అంటేనే నాకు ఓటు వేయి అని అడిగే ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైతే, ఆయన పరిపాలనలో జరిగినటువంటి మంచి కార్యక్రమాలు, మహిళల కోసం 30,000 కోట్ల రూపాయలు ఆసరా అయితేనేమి, 0 వడ్డీ అయితేనేమి, రైతుల కోసం 70,000 కోట్ల రూపాయలు, విద్య కోసం 73,000 కోట్ల రూపాయలు, విద్య అనేదే పేదరికం మీద చేయగలిగినటువంటి యుద్ధానికి బాణమని నమ్మినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి తీరు నాడు నేడు కానీ, గోరుముద్ద కానీ, విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ, నాడు నేడు కానీ ఇవన్నీ చూసాం. అలాగే పేదరికంలో ఉండి వయసు వచ్చిన తర్వాత ధనవసరాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియనటువంటి మహిళలకి ఒక ఆత్మస్థైర్యము ధైర్యం అందించడానికి ఆసరా, చేయూత, చేదోడు ఇటువంటి కార్యక్రమాలతో పాటు, అంటే ఈ భూమి అంటే తరతరాలుగా ఉన్న పేదరికం అనేటువంటి దీర్ఘకాలిక రోగానికి చికిత్స అందించడం అంటే, తాను దినవంతా కష్టపడి గూటికి చేరిన తర్వాత ప్రశాంత నిద్రను కోరుకునేటువంటి ప్రజలకి సుమారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి,
21 లక్షల ఇల్లు నిర్మాణం చేపడితే వాళ్ళు అంటారు ఇల్లు లేవని. 14 సంవత్సరాలు పరిపాలించారే, ఏ రోజైనా ఈ రకమైన ఆలోచన చేశారా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడే, ఏ రోజునైనా విద్యాపరంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాడా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడే, పేదవాడి ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఇవాళ 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి తను ఈ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడేలాగా పేదవాడు భద్రతతో బతుకుతుంటే అది చూసి తట్టుకోలేక పేదరికం 11.7% ఉంటే ఈవేళ ఇది 2 అంకెల పేదరికం, 1 అంకెకు వచ్చి 4% తగ్గిందనంటే ఇది కదా పాలన, ఇది కదా రాజ్యాంగం మనకు చెప్పింది, ఇది కదా రాజ్యాంగ నిర్మాత కోరుకున్నటువంటి పరిపాలన. ఈ పాలన మీద దుష్ట చతుష్టయమనొచ్చు. ఎవరైతే కొంతమంది వాళ్ళ ధనదాహానికి వాళ్ళు అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాస్తవం మాట్లాడుకుందాం మీడియా మిత్రులారా. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని నేను కోరుతా ఉన్నాను. సుమారు 40 సంవత్సరాలు క్రితం ఒక ఐరన్ అంటే ఇనుముగా వచ్చాడు చంద్రబాబు నాయుడు. తన మామగారు పెట్టినటువంటి పార్టీని లాక్కున్నాడు ఇనుప ముక్కగా, తుప్పు పట్టేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని, ఒక్క వ్యవస్థ కాదు, ఈ దేశానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. 1 న్యాయ వ్యవస్థ, 2 రాజకీయ వ్యవస్థ, 3 అధికార వ్యవస్థ, 4 మీడియా వ్యవస్థ. అన్ని పిల్లర్ని కూడా తుప్పు పట్టించేశాడు. కానీ ఇవాళ తుప్పుపట్టిన ఈ ఐరన్ చంద్రబాబు నాయుడిని మళ్ళీ కట్టడం కట్టాలని ప్రయత్నించేటువంటి 4 మిత్రులు ఉన్నారు, 5 మిత్రులు. మొదటివాడు ఈయన తుప్పు పట్టిన ఇనుమైతే కల్తీ సిమెంట్గా రామోజీరావు గారు, కల్తీ కంకర్గా రాధాకృష్ణ గారు. ఇసుక క్వాలిటీ ఉండాలి, పొండిసుక. దాంట్లో TV5 వారు నాయుడు గారు. దానితో పాటు ఇటకలు కదా నిర్మాణానికి కావలసింది, అవి కూడా చౌడు ఇటకలు అంటారు మా ప్రాంతంలో. సరైన మట్టితో తయారు చేసిన ఇటక కాదు అది, చౌడు ఇటకతో తయారు చేసినటువంటి లోకేష్ గారు. వారికి ఇవన్నీ కలిపితే కదా కట్టడం అవ్వాలి. మంచినీరుతో చేయాలి ఆ కట్టడం, అది ఉప్పు నీరు, తాగడానికి పనికిరాని పవన్ కళ్యాణ్. అంటే ఆయనే చెప్పాడు, నేను తాగడానికి పనికిరాను, నేను రాజకీయ పార్టీ పెట్టాను, పెట్టి ప్రజలకు మంచి చేస్తానని చెప్పట్లేదు. మంచి చేసేటువంటి అంటే పేదవాడికి ఇది చాలా రిజిస్టర్ చేసుకోవాలి రాష్ట్ర ప్రజానికు. పేదవాడికి మంచి జరుగుతుందని అంటే మంచి చేస్తానన్నా నీవు ఎలాగూ చేయలేవు. మంచి చేస్తానన్న ప్రభుత్వాన్ని ఓడించడానికి నేను రాజకీయ పార్టీ పెట్టానని చెప్పడం, ఇది ఈ దేశ రాజకీయాల్లో ఒక దురదృష్టమైనటువంటి రోజు. మీరు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఒక అబద్ధానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఒక కుట్రకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఒక కుటిలత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఒక కుటత్రానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు పడినటువంటి అనేక కష్టాలకు కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్షం ఇవాళ పలాయనం ఎందుకు చిత్తగించిందంటే మంచి మాటలు వినలేరు, కనలేరు, ప్రజలకు వివరించలేరు. కేవలం పలుమార్లు గవర్నర్ గారికి వినతి పత్రాలు దేనికి ఇస్తారు? మా చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు, మా లోకేష్ని అరెస్ట్ చేయొద్దు, మేము అవినీతి చేసినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు, దానికోసం మాకు మీ ఇంటర్వ్యూస్ కావాలని అడిగిన వీళ్ళు సిగ్గులేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని, ఈ రాష్ట్ర తన ప్రభుత్వం చేసినటువంటి ఈ మంచిని దేశవ్యాప్తంగా మెచ్చుకునేటట్టు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో పలాయనం చిత్తగించినటువంటి ప్రతిపక్షానికి ఇది చివరి ఎన్నిక, ప్రతిపక్షం వచ్చే ఎన్నికల్లో కనపడదని, అందుకే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిజం చేసినటువంటి, నిజమే రాజకీయాల్లో ఉండాలని ఆశించినటువంటి, నిజం కోసమే నిరంతరం తపించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరుని ఇవాళ రాష్ట్ర గవర్నర్ గారు స్పష్టంగా తెలియజేశారు. ఇవాళ అబద్ధాన్ని ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారు.
నిజాన్ని గెలిపించడానికి జనం సిద్ధంగా ఉన్నారు. సిద్ధం సభలు చూసి వీరి మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయిందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.